పిల్లలు, ఈ రోజున కుందేలు మరియు సింహం యొక్క కథ చెప్పుకుందాం. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహం రోజు అన్ని మృగాలను వేటాడి చాలా వాటిని తింటూ ఉండేది. ఒక రోజు అన్ని జంతువులు కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సింహాన్ని రమణమని చెప్పి అన్నారు. సింహం వచ్చిన తర్వాత, మీరు రోజు ఇదే విధంగా కనుక తిన్నట్లయితే కొద్ది రోజుల్లోనే మొత్తం జంతువులన్నీ కూడా అయిపోతాయి, అప్పుడు నీకు తినడానికి ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్పి మేము రోజుకు ఒకళ్ళం వచ్చి మీకు ఆహారంగా ఉంటాము అని చెప్పి చెప్తాయి. సో దానికి సింహం అంగీకరించి ఇది కూడా బాగుంది అనుకుని ఆ విధంగా అంగీకరిస్తుంది. ఆ విధంగా రోజు జరుగుతూ ఉండగా ఒకరోజు కుందేలు వంతు వస్తుంది. కానీ ఆ రోజున కుందేలు ఆలస్యంగా సింహం దగ్గరికి చేరుకుంటుంది. సింహానికి చాలా కోపం వచ్చి, ఎందుకు ఆలస్యం అయింది, ఎందువల్ల నీవు ఇంత ఆలస్యంగా వచ్చావంటే, దారిలో నాకు ఇంకొక సింహం కనిపించింది, అది మా కుందేలుని నన్ను తింటానని అడిగింది, కాదని చెప్పి నేను వారి నుంచి తప్పించుకుని నీ దగ్గరికి వచ్చానని చెప్తుంది. నేను కాకుండా ఈ అడవిలో ఇంకొక సింహమా, ఎవరు, నేను దాన్ని చంపి నేను అప్పుడు నేను ఈ సింహ అడవికి మృగరాజు కింద ఉంటాను అని అంటుంది. అప్పుడు ఈ కుందేలు తెలివితో దాన్ని ఒక నూతి దగ్గరికి తీసుకువెళ్ళి నూతిలో ఇది ఉన్నది ఆ సింహం అని చెప్పి చూపిస్తుంది. చూపించగానే కుందేలు నూతిలోకి, సింహం ఒక నూతిలోకి చూసేసరికి అందులో దాని యొక్క ప్రతిబింబాన్ని చూసుకుని ఇంకో సింహం ఉందనుకుని భ్రమించి అందులోకి దూకుతుంది. దూకి సింహం చనిపోతుంది. ఈ అప్పుడు ఈ జంతువులన్నీ కూడా సుఖ సంతోషాలతోటి ఉంటాయి. తెలివితేటలో ఉంటే ఎంతటి శక్తివంతులనైనా సరే జయించవచ్చు అనేటువంటిది ఈ కథలోని నీతి.